తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క అధ్యక్షుడిగా ఫైర్ బ్రాండ్ అచ్చెన్నాయుడిని నియమించడానికి రంగం సిద్ధమైంది. అధికార పార్టీపై ఏమాత్రం బెరుకు లేకుండా విరుచుకుపడే సామర్థ్యం, విషయ పరిజ్ఞానం, రాష్ట్రం మొత్తం గుర్తింపు ఉన్న నాయకుడు కావడంతో చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన పదవీకాలం పూర్తయింది. ప్రస్తుతం టీడీపీ యొక్క అంతర్గత ఎన్నికలు జరుగుతున్నాయి. మండల స్థాయి వరకు పూర్తయ్యాయి. త్వరలో జిల్లా కమిటీలు కూడా పూర్తి చేస్తారు. ఈలోపుగానే అచ్చెన్నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్లలో అత్యధికులు అచ్చెన్నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చేరనే ఆలోచనకి మద్దతు ఇస్తున్నారు. వాస్తవానికి ఈ పదవికి మొదట రామ్మోహన్ నాయుడు పేరు ప్రచారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీని క్రమంగా యువత చేతుల్లోకి పంపాలనే ఆలోచనలో భాగంగా యువకుడైన రామ్మోహన్ నాయుడికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆలోచన చేశారు. రామ్మోహన్ నాయుడు రాజకీయాలకి అనూహ్యంగా వచ్చిన మంచి అవగాహనతో చక్కని వాక్చాతుర్యంతో రాజకీయం చేస్తున్నారు. అయితే ఆయనకు మరీ అనుభవం తక్కువ అవుతున్నందువల్ల ఈ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంకా రామ్మోహన్ నాయుడు 30ల ప్రారంభంలో ఉన్నారు. కాస్త రాష్ట్ర రాజకీయాల్లో అనుభవం పెంచిన తర్వాత పెద్ద బాధ్యతలు ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడైతే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి మారిపోవచ్చు. ఇప్పటి వరకు అధ్యక్ష హోదాలో చంద్రబాబు మాత్రమే వైసీపీని అటాక్ చేసేవారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు కూడా తెరమీదకొస్తే పాలనా వైఫల్యాల్ని మరింత ఎక్కువగా ప్రభావితంగా ప్రజల్లోకి తీసుకువెళ్లొచ్చని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి అచ్చెన్నాయుడు విషయంలో వైసీపీ ఎప్పుడు ప్రత్యేకమైన టార్గెట్గా పెట్టుకుంటూ ఉంటుంది. అసెంబ్లీలో ఆయన నిలువరించడానికి వ్యక్తిగత విమర్శలు, బాడీ షేమింగ్ చేస్తూ ఉంటుంది. చివరికి ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టడానికి కూడా ఈఎస్ఎస్ క్యాంప్లో ఇరికించారనేటువంటి ఆరోపణ వినిపించింది. ఇవన్నీ అచ్చెన్నాయుడిని మరింత బలంగా తీర్చిదిద్దాయని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు ఇవ్వబోతున్నటువంటి గొప్ప పదవి విషయంలో అచ్చెన్నాయుడికి కంగ్రాట్స్ చెప్తూ కిందన్న షేర్ బటన్ ఉపయోగించి ఫేస్బుక్, వాట్సాప్లో ఈ విషయం అందరికీ తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతమంది అచ్చెన్నాయుడు సపోర్టర్లు, అభిమానులు ఉన్నారో ఈ వీడియోకి వచ్చే షేర్లు బట్టి చూద్దాం. కాబట్టి కంపల్సరీ కిందన్న షేర్ బటన్ ఉపయోగించి ఫేస్బుక్, వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి.